సిబిఐ విచారణకు ఆగిపోయిందని మనం అనుకుంటే, ఇప్పుడు జగన్ ఓడించడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ వీళ్ళందరూ ఏకమైనారు కదా. ఇప్పుడు మీరేమన్నా కేంద్రాన్ని కొడితే ఖచ్చితంగా వీళ్ళని కేసు దర్యాప్తు ముందరై జగన్ కి కూడా, ఆ తర్వాత అవినాష్ రెడ్డి సపోర్ట్ చేస్తున్న జగన్, ఆ తర్వాత అవినాష్ రెడ్డి కూడా ఈ టైంలో లోపలేయచ్చు కదా మేడం. మీరు మీ అభిప్రాయం ఏమంటారు దాని మీద? మీకందరికీ ఇక్కడ పాలిటిక్స్ నాకంటే చాలా బాగా తెలుసు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, బీజేపీకి పర్టికులర్గా టాప్ టూ పీపుల్కి ఉన్న అభినవ సంబంధం గురించి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ సాల్వ్ చేయడానికి ఉన్నారు. ఇప్పుడు ఆయన ఓడగొట్టడానికి కదా మేడం కూటమితో కలిశాడు, చంద్రబాబుతో మోడీ కలిశారు కదా. ఇప్పుడు ఈ టైంలో జగన్ కి మోడీకి ఉన్న సంబంధం మీరు చెప్తున్నారు పాలిటిక్స్ లో, ఇప్పుడు జగన్ ఓడగొట్టడానికే కదా ఆ చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో మోడీ గారు కలిశారు, జత కలిశారు. సో వారి మధ్యలో సంబంధాలు దెబ్బతిన్నాయి అంటారు. ఐఎమ్ హోపింగ్ సో. అందుకే దిస్ ఎలక్షన్ బికమ్స్ ఇంపార్టెంట్, బికాస్ ఇండిపెండెన్స్ అనేది లేకుంటే హోప్ఫుల్లీ టీడీపీ షుడ్ గెట్ స్ట్రాంగర్ దాన్ వైసీపీ ఫర్ ద డిపెండెన్స్ ఆఫ్ మోడీ టు గో అవే ఫ్రమ్ వైసీపీ. మేడం, వివేక మర్డర్ జరిగే ముందు అర్పిత అతని ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉండింది మ్యామ్? అంటే అతని చెక్ పవర్ మీరు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అతని క్రెడిట్ హిస్టరీ బ్రాడ్గా ఉంది, అందుకే తీసుకున్నామని చెప్పేసి మీరు సిబిఐ స్టేట్మెంట్లో చెప్పారు. సో అతనికి ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏంటి? పులివెందుల్లో కూడా చాలా మందికి అతడు అప్పులు ఉన్నాడని చెప్పేసి అంటున్నారు. సో దాని మీద ఏం చెప్తారు? ఓకే, అప్పుల గురించి చెప్తాను. వైఎస్ రాజారెడ్డి ఫ్యామిలీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అప్పులు లేని రోజు నాకు గుర్తులేదు. ఓకే, ఎందుకంటే వచ్చిందంతా ఇచ్చేది అలవాటే. సో అప్పుల్లో ఉన్నాడా అంటే ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ లిస్టులో చూస్తే, నా వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు లిస్టులో చూస్తే అప్పులు కాదు, అప్పులు లేకుండా ఎంత ఎవరికొరికి ఇవ్వాలని అనుకుంటున్నాడో అప్పులు కాదు లిస్టులో చూస్తే, ఈ గుడికి 500,000, ఈ గుడికి 500,000 ఇవ్వాలని రాసి పెట్టుకుని ఉన్నాడు, అది అప్పులు కాదు. ఈ చర్చికి 500,000 ఒక లిస్ట్ చేసి పెట్టుకున్నాడు. సో ఎస్, లిస్ట్ చాలా పెద్దగా ఉంది, అన్ని అప్పులు అనే అప్పులు కాదు, ఉన్నా లేకున్నా కానీ ఇచ్చే అలవాటు. ఓకే, ఎస్, అకౌంటింగ్ సరిగ్గా చేసుకోకుండా హీ హ్యాడ్ బ్యాడ్ క్రెడిట్ హిస్టరీ, సో క్రెడిట్ కార్డు కూడా రాకుండా ఉంది. సో కొంచెం చేంజెస్ చేశాము, అండ్ ఆల్సో ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ కోసం అని చెప్పి వీ హ్యాడ్ టు మేక్ సర్టన్ చేంజెస్ ఇన్ ద కంపెనీ ఫైనాన్షియల్స్, నాట్ హిస్ పర్సనల్ ఫైనాన్షియల్స్. ఇంకో క్వశ్చన్ మ్యామ్, 2019లో వివేకానంద గారి మర్డర్ జరిగింది, 2023లో భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. సో అప్పటి నుండి మీరు భాస్కర్ రెడ్డి గారి ఫ్యామిలీని కలవలేదా? అసలు అటాచ్మెంట్స్ ఏం లేవా మీకు? ఒకవేళ డిస్కషన్ జరిగి ఉంటే ఏ తరహా డిస్కషన్ జరిగింది? వివేకానంద గారి మర్డర్ గురించి ఏమైనా డిస్కషన్ చేశారా భాస్కర్ రెడ్డి ఫ్యామిలీతో? ఎందుకంటే అరెస్ట్కి దాదాపు 4 ఇయర్స్ తర్వాత ఆయన అరెస్ట్ చేశారు. నేను ఐ వెంట్ భాస్కర్ రెడ్డి గారి హౌస్ వన్స్, ఇప్పుడున్న ఇంట్లో, వన్స్ ఇన్ మై లైఫ్ టైం మా ఇంట్లోకి ఎంటర్ అయింది. అక్కడికి వెళ్ళేటప్పుడు ఇన్ఫాక్ట్ భాస్కర్ రెడ్డి గారు, మనోహర్ రెడ్డి, అడిగాను మనుషుల్ని లైక్ ఎక్కడుందమ్మా వాళ్ళ ఇంటి, నేను పోయి కలుస్తాను అని. సో అంత క్లో, ఐ మీన్ రోజు పోయి పలకరించే అలవాటు ఎవరికి లేదు. సో కలిశాను, ఎస్, ఒకసారి కలిశాను ఆఫ్టర్ మర్డరా మ్యామ్? ఎస్. అంటే దీని గురించి డిస్కషన్ ఏమన్నా జరిగిందా? దీని గురించి అడగడానికి వెళ్తే లోకల్ పోలీస్ టైంలో, అది తప్పుదారి పడుతున్నారమ్మా అని చెప్పారు. అంటే సరే దండం బాబు అని చెప్పి బయటకు వచ్చాను. మేడం, వివేకా హత్య కేసులో మొదటగా వైఎస్ జగన్నే హైకోర్టుకు వెళ్ళాడు సిబిఐతో విచారణ జరిపించాలని. అయితే ఈ విషయాన్ని మీ నాలెడ్జ్లో ఉందా కోర్టుకు వెళ్ళినప్పుడు? పాయింట్ నెంబర్ వన్. పాయింట్ నెంబర్, వివేకా హత్య కేసు సిబిఐ ద్వారా విచారణ జరిపించాలని జగన్ పిటిషన్ దాఖలు చేశాడు, ఈ పాయింట్ మీ నాలెడ్జ్లో ఉందా? పాయింట్ నెంబర్ టూ ఏంటంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత పిటిషన్ విత్డ్రా చేసుకున్నాడు, అంటే సిబిఐ ద్వారా విచారణ అనేది వెనక్కి తీసుకున్నాడు. ఈ అంశానికి సంబంధించి చర్చకు వచ్చిందా మీ జగన్తో కానీ మీ ఇద్దరి మధ్యమని చర్చకు వచ్చిందా?
WP3944, WP3945 of 2019, AP High Court. రెండు పెటిషన్స్ ఒకే రోజు ఫైల్ అయినాయి. వన్ బై వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వన్ బై వైఎస్ సౌభాగ్యమ్మ. బోత్ ఫర్ ఫైల్డ్ బై దేర్ టీమ్ బికాస్ దే ఫెల్ట్ అప్పట్లో లోకల్ స్టాండింగ్ సౌభాగ్యమ్మ గారు కానీ నేను గారు నేను కానీ చేస్తే బెటర్ అని చెప్పి వాళ్ళే చెప్పి వాళ్ళు దే హ్యాడ్ అస్ డూ దిస్. ఎస్, అప్పట్లో అండర్ దేర్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ లాయర్స్ చేత చేశారు. సబ్సిక్వెంట్లీ June 3rd, 2019, after the elections, June 3rd or 4th, 2019, జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. అది ఆ కేసు పెండింగ్ ఉంది కదా, అది ప్రొసీడ్ అవుదాం దానికి ముందుకే అంటే, వద్దమ్మా చిన్న నుంచి అని ఇంత దారుణంగా చేసిన వాళ్ళని నేను కనుక్కోకుంటే నాకు అవమానం అవుతుంది, ఎట్లయినా చేస్తాము, రెస్ట్ అష్యూర్డ్, డోంట్ వరీ. ఆల్రెడీ చాలా సేపు దాని గురించి మాట్లాడాము, దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ తన కూడా. మేడం 2013 నుంచి మీ ఫాదర్ తో, ఇక్కడ మేడం సునీల్, 2013 నుంచి మీ ఫాదర్ తో మీకు చాలా విభేదాలు వస్తున్నట్లు తెలుస్తుంది, మీడియాలో కూడా అనేక కథనాలు వచ్చాయి. 2013 నుంచి ఎందుకు మీకు గ్యాప్ వచ్చింది మీ ఫాదర్ కి? మీకు ఇంకోటి, మీ ఫాదర్ కి రెండో వైఫ్ గురించి కొన్ని గొడవలు అయినట్లు కూడా తెలుస్తుంది, ఆ రెండో వైఫ్ సంబంధించిన ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా, దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వండి ఒకసారి. This keeps coming up again and again, so might as well deal with it. Yes, there is somebody else that was there. Obviously, there will be arguments in the house when such things happen. But that doesn't change the fact that I'm his daughter. Just like how I'm telling, ee roju kuda అవినాష్ ఇస్ స్టిల్ మై బ్రదర్, భాస్కర్ చిన్నన్న ఇస్ స్టిల్ మై చిన్నన్న, జగన్మోహన్ రెడ్డి ఇస్ స్టిల్ మై జగనన్న. ఇదంతా అయినాక కూడా నేను వాళ్ళని చిన్నన్న అంటాను, అన్న అంటాను. దట్ డజంట్ చేంజ్ మై రిలేషన్షిప్ విత్ దెమ్. మై ఫాదర్, ఎస్ ఐ హ్యాడ్ డిఫరెన్సెస్ ఆన్ సర్టన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్, దట్ డజంట్ చేంజ్ మై లవ్ ఫర్ హిమ్. దట్ ఈస్ అన్ ఇంటర్నల్ పర్సనల్ ఇష్యూ దట్ I have a way of dealing with my father has a way of dealing with me. My relationship with my father is personal to me and my father. I love my father irrespective of what he happens. He loves me irrespective of what I do. మీరు ఇంట్లో అమ్మ తల్ మీ పిల్ల సిబ్లింగ్స్తో కానీ మీ పేరెంట్స్తో కానీ ఎప్పుడు గొడవ పడరా? ఎవరన్నా ఉన్నారో వీళ్ళ ఒక్కరైనా అసలు గొడవ పడిన వాళ్ళు? అట్లా అని చెప్పి మీ తల్లిదండ్రుల మీద ప్రేమ తగ్గుతుందా? ఒక ఇష్యూలు కాన్ఫ్లిక్ట్ ఉన్నంత మాత్రాన నీ రిలేషన్షిప్ కంప్లీట్గా ఏమీ తెరదంపులు చేసుకోలేదే? ఒకే ఇంట్లో ఉన్నాము. హైదరాబాద్లో ఒకే ఇండ్లు ఉంది, పులివెందుల్లో ఒకే ఇండ్లు ఉంది. నాన్న హైదరాబాద్కి వస్తే నా ఇంట్లో ఉంటాడు, నేను పులివెందులకు పోతే నాన్న ఇంట్లో ఉంటాడు. కూతురు కదా అని చెప్పి నేను పక్కన ఎప్పుడు కానీ కూతురైనా కొడుకైనా నేనే. చాలామంది ఇళ్ళల్లో కూతురింటికి పోయి ఉండరు అన్న అన్న కాన్సెప్ట్ ఉంటుంది, మా ఇంట్లో అట్లా లేదు, ఒకే ఇంట్లో ఉండాం. ఒక్క ఇష్యూ మీద ఏదైనా ప్రాబ్లం ఉన్నంత మాత్రాన తల్లి తండ్రి కూతురు రిలేషన్ బంధాన్ని పక్కన పెట్టలేవు. అన్ఫార్చునేట్లీ ఇది నిరూపించాలంటే ఆయన మళ్ళీ బ్రతికి బయట రావాలి. బికాస్ దర్స్ నో ప్రూఫ్ టు లవ్.
ఫోటోస్ పంపించి మేము యాక్చువల్గా చూసింది ఒక 45 మినిట్స్ డిలే అయింది అనుకుంటా, వాట్సాప్ చూసుకోలేదు. సో అప్పటికే దప్రసార్ ఉంది, సేమ్ టైం పోలీస్ కంప్లైంట్ పెట్టించింది అంత సేమ్ టైం, బికాస్ అప్పటికే లెటర్ గురించి తెలుసు. సో పోలీస్ కంప్లైంట్ పెట్టమని చెప్పడము, ఆ ఫొటోస్ చూడడము ప్రాబ్లీ 2-3 నిమిషాలు తేడా ఉండొచ్చు. మేడం, వివేకానంద రెడ్డికి సంబంధించి 2వ భార్య ఉంది, ఒక కుమారుడు ఉన్నాడు, ఆ విషయాన్ని మీరు ఎప్పుడు కూడా బయటికి వెల్లడించడం లేదు. వాళ్ళకు సంబంధించి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఒక సీటు విషయము, ఆమెకు సంబంధించి ఒక ఇల్లు ఇప్పించాలనే అంశానికి సంబంధించి మీ కుటుంబం మధ్య పెద్ద ఎత్తున వివాదం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు, అసలు 2వ వివాహం జరిగిందా, అతనికి ఒక కుమారుడు ఉన్నాడా లేడా, మీరు ఏం చెప్తారు దానిపైన క్లారిటీ? ఐ హావ్ నో ఐడియా. రాజశేఖర రెడ్డి గారికి ఏమైనా పొలిటికల్ ఆస్పిరెంట్స్ ఏమైనా ఉన్నాయా మేడం? ఒక నిమిషం ఆలోచిద్దాం. ఒకవేళ పొలిటికల్ ఆస్పిరేషన్స్ నాకు కానీ నా భర్త కానీ ఉన్నాయనుకోండి, అది ఏమైనా తప్ప, అది ఏమైనా నేరమా? మీరు అడుగుతున్నారు పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయా అని. ఉన్నా లేకున్నా ఏంటి డిఫరెన్స్? అది ఏమైనా తప్ప నేరమా? మీకు ఏదైనా చేయాలనిపిస్తే, ఉద్యోగంలో ముందుకు రావాలన్నా, వేరే ఇంకోటి బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, అది నేరం ఎట్లయితుంది? టు ఆన్సర్ ఎనీవే, దట్ ఈస్ ప్రిన్సిపల్ క్వశ్చన్ ఆన్సర్. 20 ఇయర్స్ బ్యాక్ నేరం అని కాదు మేడం మేము అడిగింది, జస్ట్ మీ క్లారిఫికేషన్ కోసం అడిగాము అంతే. అది క్రైమ్ అని మేము చెప్పట్లేదు. వాట్ ఈస్ ద రిలెవెన్స్? మీ హస్బెండ్ కి పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నప్పుడు మర్డర్ జరిగే ముందు వరకు కూడా అతను హైదరాబాద్ లో వివేకానంద రెడ్డితో ఉండొచ్చు కదా, అతను ఎందుకు అక్కడ లేడు? హైదరాబాద్ లో ఎందుకున్నారు? మీ హస్బెండ్ రాష్ట్ర ముందు రోజు వరకు అవినాష్ కోసం వివేకానంద రెడ్డి ప్రచారం చేస్తున్నారు మేడం. ఆ టైంలో పొలిటికల్ ఆస్పిరేషన్ అప్పుడు ఎలక్షన్ సీజన్ కాబట్టి హైదరాబాద్ లో ఎందుకున్నారు? పులివెందుల్లో ఉండరు. That is evidence he didn't have political aspirations, kada? CBI statement lo unnai kada madam? Indi. My husband ki political aspirations unnai kabatte America lo odilesi ikkadiki Hyderabad ki vacharu ani cheppesi. Yoru statement icharu, proof cheppandi. Statements lo unnai kabatte mimmalni question chestunnam, dani meeda clarity istarani ante. I'll give you the clarity. America nunchi India ki vacham kada, politics gurinchi anukuntunnanu. 2002 నాకు ఒక కొడుకు ఉండేవాడు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు, వాళ్ళిద్దరి మధ్యలో ఒక కొడుకు ఉన్నాడు. 9 నెలలు చాలా కష్టపడ్డాడు. పుట్టిన రోజు నుంచి ఏదో ప్రాబ్లంతో పుట్టాడు. ఒక్కసారి కూడా నోటితో పాలు తాగలేని పరిస్థితి. ముక్కులో పైప్ పెట్టి ట్యూబ్లో పెట్టేవాళ్ళం. 9 నెలలు చనిపోయినప్పటికీ మెడల్ కూడా నిలవలేదు. ఆ 9 నెలల్లో వివేకానంద రెడ్డి గారు నాతో పాటు 3 నెలలు అక్కడే ఉన్నాడు. పుట్టినప్పుడు వచ్చాడు, మళ్ళీ మధ్యలో వచ్చాడు. బాబుని ఎత్తుకుంటూ ఫీడ్ చేస్తూ, నేను పాలు పంప్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్ళిపోతాను వర్క్కి. వివేకానంద రెడ్డి గారు, నాన్నగారు, అమ్మగారు చూసుకుంటున్నారు. బికాస్ అఫ్ కోర్స్ ఎవ్రీ 48 అవర్స్ నేను ట్యూబ్ మారుస్తాను. నేను మార్చేది చూసి, బాబు ఏడ్చేది చూసి నా కూతురు నన్ను పట్టుకుని చెయ్యొద్దు చెయ్యొద్దు, వెరీ డిఫికల్ట్. 9 నెలలు చనిపోయాడు.
అమ్మా నాన్న పడే కష్టం చూడలేక ఫ్యామిలీ అంతా ఒకటిగా ఉంటే బాగుంటుంది అని ఇండియాకి రావాలని డిసైడ్ చేశాను. అదర్వైజ్ నేను అమెరికాలో ఉంటే ఐ వుడ్ హ్యాడ్ అ వండర్ఫుల్ ప్రాక్టీస్, చాలా సంపాదించింది దాన్ని. నా పిల్లలు ఇద్దరు అక్కడే పుట్టారు. బట్ ఐ నీడ్ టు బీ దేర్ ఫర్ మై మదర్ అండ్ ఫాదర్. వాళ్ళు పడే బాధ చూడలేక వి మేడ్ ఎ డిసిషన్ టు కమ్ బ్యాక్ టు ఇండియా. ఇట్స్ ఎ పర్సనల్ డిసిషన్, దెర్ ఇస్ నో పాలిటిక్స్ హియర్. పొలిటికల్ ఫ్యామిలీలో ఉన్నంత మాత్రాన అన్ని పాలిటిక్స్ కాదమ్మా, మేము కూడా మనుషులమే. ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు. మరీ మరీ అడుగుతున్నారు, తప్పడం లేదు. ఎస్ సిద్ధార్థ్ లూత్రా, సిద్ధార్థ్ లూత్రా. When I tried to choose a lawyer in Delhi, I made a list of all the senior criminal lawyers available in Delhi, did my groundwork on everybody and happened to pick him. That was a couple of years prior to these cases. Maybe he chose because, maybe Chandrababu Naidu chose him because he's a good lawyer and he's did a good job in my case. I don't know why he chose, but my lawyer was Mr. Luthra way before he became this person's lawyer. And something else. You asked, is that the only question you had for me? Or, as people say, that Naidu recommended the lawyer. మేడం, ఈ వివేక మర్డర్ కేసులో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మాట్లాడి ఉంటారు. అయితే ఈ ఈ కేసులో అవినాష్ రెడ్డి ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయిందనేది సిబిఐ తేల్చింది. సో విజయమ్మ ఫీలింగ్ ఏంటి మేడం? విజయమ్మతో మీరు మాట్లాడినప్పుడు ఆమె అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వీళ్ళ పాత్ర ఉందనేది ఆమె నమ్ముతుందా? ఎందుకంటే ఇటు జగన్ తోటి మంచిగా ఉంటుంది, షర్మిలాతోటి మంచిగా ఉంటుంది, ఆమె మీతోటి మంచిగా ఉంటుంది కాబట్టి విజయమ్మ ఫీలింగ్ ఏంటి? ఈ హత్య కేసుకు సంబంధించి ఆమె ఫీలింగ్ ఏంటి? I can't talk for somebody else. మీరు ఎప్పుడు చర్చించలే మేడం విజయమ్మ తోటి? ఇంకొకరి విషయం నేను చెప్పలేను. ఆఫ్టర్ ఆల్ హర్ రిలేషన్షిప్ టు హర్ తల్లి కొడుకు, తల్లి కూతురు బంధం, దాంట్లో నేను ఇన్వాల్వ్ కాకూడదు. మేడం, సిబిఐ ఛార్జ్ షీట్ సంబంధించి కూడా షమీం 28 పేజీల ఛార్జ్షీట్లో చాలా స్పష్టంగా మీ గురించి, మీ మామ శివప్రకాష్ రెడ్డి గురించి బెదిరించిన అంశాలు, వాట్సాప్లో మీ తండ్రికి మెసేజ్ చేసిన అంశాలు చాలా ప్రస్తావించాయి. మీరు మాత్రం షమీం గురించి ఐడియా లేదని చాలా సింపుల్గా దాటవేస్తూ ఉన్నారు. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు, సిబిఐకి వాంగ్మూలం ఇచ్చింది, 28 పేజీల ఛార్జ్షీట్ని కూడా సిబిఐ కోర్టుకు సబ్మిట్ చేసింది. ఓకే, ఆ స్టేట్మెంట్లో ఇంకొక మాట కూడా ఉంది, ఎందుకంత చెత్తగా రాస్తావు సునీత గురించి అంటే, అట్లా రాస్తేనే ఆయన రెస్పాండ్ అవుతాడు అని. దట్ టెల్స్ యూ ద లవ్ మై ఫాదర్ హ్యాస్ ఫర్ మీ. నెక్స్ట్, ఎర్రగంగిరెడ్డికి అంటే మేడం, ఎర్రగంగిరెడ్డి వివేకానంద దగ్గర ఉన్నారు, సో అవినాష్ రెడ్డి దగ్గర కూడా వెళ్తున్నాడు. అయితే అవినాష్ రెడ్డి ఫ్యామిలీకి వివేకానందకి మధ్య గ్యాప్ ఉంది. ఎర్రగంగిరెడ్డి వెళ్ళి వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు అన్న విషయం హత్యకు ముందు వివేకానంద నాలెడ్జ్లో ఉందా లేదా? నాకు తెలియదు. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మీద దాడి జరిగింది, రాళ్ల దాడి, దాన్ని మీరు ఒక చెల్లెగా ఎట్లా
ఎట్లా అనుకుంటున్నారు మేడం? షుడ్ నాట్ బి డన్ టు ఎనీబడి, నాట్ టు మై బ్రదర్, నాట్ ఎనీబడి, షుడ్ నాట్ బి డన్. తప్పు. అట్లా ప్రాబ్లమ్స్ పనిష్మెంట్ ఉంటే మళ్ళీ చేయరు, పనిష్మెంట్ ఉంటే మళ్ళీ చేయరు. అక్కడ సేమ్ ప్రిన్సిపల్, ఇక్కడ సేమ్ ప్రిన్సిపల్. అది లా అండ్ ఆర్డర్ ఇష్యూ, ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ. చీఫ్ మినిస్టర్కే భద్రత లేకుంటే ఇంకా స్టేట్ స్టేట్ సంగతి ఏంటండి? ఒక చీఫ్ మినిస్టర్కే భద్రత లేకుంటే స్టేట్ సంగతి ఏంటి? ఇట్లాంటివి ప్రివెంట్ చేస్తే గనా, ఇట్లాంటి వాళ్ళకి శిక్ష పడితే గనా ఇంకొకరు చెయ్యరు. అక్కడ చేసిన వాళ్ళకి శిక్ష పడట్లేదు, మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. అందుకే చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. కడప ప్రజలకి వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి ఒక లీడర్ కాదు, వాళ్ళ ఇంట్లో మనిషి. ఇంట్లో మనిషికి ఎవరికైనా ఇట్లా జరిగితే సహించలేరు. పోయినసారి గెలిపించుకున్నారు తెలియక, ఈసారి గెలిపించుకోరు. ఎందుకంటే ఇదంతా తెలుసు, నా ఇంట్లో మనిషి, నాకు సహాయం చేసే మనిషి అనుకుంటే ఎవరు ఓటు వేయరు. కడప ప్రజల మీద నాకు ఆ నమ్మకం ఉంది. అవినాష్ రెడ్డికి ఓటు వేయరు, షర్మిలా గారికి ఓటు వేస్తారు. Yes, Mr. Rahul. When Dr. Rajshekhar Reddy was alive, he used to often say, and he went on record in the assembly also, saying that the killers of his father, Radha Reddy, have gone scot-free. He has allowed them to move freely, despite being their chief minister. So probably Jagan Reddy is also taking a leaf out of his father's stand and allowing the killers of his uncle to move around freely. So, who is Rajshekhar Reddy or Jagan Mohan Reddy to decide who should go free? A crime is a crime against the state. Today, if I decide I want to pardon the killers, that's not in my prerogative. The crime is against the state. It's a law and order problem. You should... I can forgive somebody. That's my personal issue. Legally, state has to take an action against anybody who does crime. If state doesn't take an action, then it sets a bad precedence for the state's law and order. YS Rajshekhar Reddy can pardon whoever he wants on a personal level, not as a chief minister. As a chief minister, you are supposed to do the right thing legally, right thing for the state. So you mean Rajshekhar Reddy did wrong? Okay. My grandfather Raja Reddy was murdered when I was not around. I was not in this country for several years at that point. So appudi what happened then em jarigayo naaku teliyadu kuda. So I'm not competent to answer that question of what exactly happened. I'm only talking about the principle. మేడం చివరిగా ఒకటే క్వశ్చన్, వివేకానంద రెడ్డి హత్య రాజకీయాల కోసం, ఎంపీ టికెట్ కోసము, పులివెందుల రాజకీయాల పైన జరిగిందని పదే పదే చెప్తా ఉన్నారు మీరు. మీరు ఈరోజు అదే హత్య అంశాన్ని అడ్డం పెట్టుకొని అవినాష్ రెడ్డికి ఓటు వేయద్దు, షర్మిలకు ఓటు వేయాలని చాలా స్పష్టంగా కోరుతున్నారు. 5 సంవత్సరాల తర్వాత ఎన్నికల నేపథ్యంలో మరి మీరు చేసే రాజకీయాన్ని, మీరు అడిగేటువంటి ఈ యొక్క హత్యను అడ్డం పెట్టుకొని చేసేటువంటి రాజకీయ ఆనరా, దీన్ని ఏమంటారు? న్యాయ పోరాటం అంటారు దీన్ని. కోర్టులో ఉంది, సిబిఐ దర్యాప్తు చేస్తా ఉంది, మీరు ఎన్నికల టైంలో మీడియా ముందుకు వచ్చేసి ఓట్లు అడుగుతా ఉన్నారు, ఏమనాలి? న్యాయ పోరాటం అంటారు. నేను ప్రజా తీర్పు కోరుతున్నాను. థ్యాంక్ యూ.